ద లాడ్ విల్ రెస్టోర్ వాట్ ఎవర్ హ్యాడ్ బీన్ డిస్ట్రాయిడ్ ఈ ఫస్ట్ పాయింట్కి వెళ్ళక మునుపు నేను కొంచెం మీకు నేను ఒక ఇంట్రడక్షన్ ఇస్తాను రెస్టారేషన్ అంటే ద బ్లెస్సింగ్స్ ఆఫ్ రెస్టారేషన్ మనం అయితే కోల్పోతామో దేవుడు తిరిగి మనకి మళ్ళీ ఇస్తాడు అన్నిటినీ ఏ విషయమైనప్పటికీ కూడా కానీ అందరికి ఎవడు అన్ని వేళ అందరికీ దక్కదు అది ఎవరికి దక్కుతుంది ఎవరికి చేరుతుందంటే కొందరికి మాత్రమే ఆ అదృష్టము ఆ కొందరికి వరకే ఆ యొక్క అవకాశము ఉంటుంది ఆ అవకాశం ఎవరికంటే ఎహో ఒకరికి ఎదురు లేకపోతే లేకపోతే ఏహో కొరకు యహోని ప్రార్థన చేయవారు దేవుణ్ణి ప్రార్థన చేయవారు లేదా ఆయనకి నమ్మకముగా ఉన్నవారు నాలుగోది వారికి నీతిగా బ్రతుకువారు ఆయన ఎందు జీవించేవారు మాత్రమే వారి వారి వరకే దేవుడు ఏ అయితే వారి జీవితాలు కోల్పోయారో వాళ్ళకి తిరిగి ఇస్తాను అని ప్రామిస్ చేస్తున్నాడు అది అందరికీ కాదు ప్రియమైన దేవుని బిడ్డారా గమనించాల ఈరోజు మొట్టమొదటి పాయింట్ ద లాడ్ విల్ రెస్టోర్ వాట్ ఎవర్ హ్యాడ్ బీన్ డిస్ట్రాయిడ్ ఈరోజు ప్రభు అయిన యహూవ సైన్యములకు అధిపతి అయిన యహూవ ఏం సెలవిస్తున్నారంటే నీ దగ్గరుండి ఏ అయితే పాడైపోయిందో వాట్ ఎవర్ హ్యాస్ బీన్ డిస్ట్రాయిడ్ నాశనం అయిపోయిందో ఆ నాశనమైంది కూడా దేవుడు నీకు తిరిగి ఇవ్వగలడు అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు చూద్దాము యావేలు రెండో అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినాల్లో ఒకసారి మనం చదువుకుందాం మీరు కడుపారతిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యహోవా నామమున స్థుతించినట్లు నేను పంపిన మెడతులను గొంగలి పురుగులను పసర పురుగులను చీడ పురుగులను అను మహాసైన్యమును తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును నా జనులు ఇక్కడీ సిగ్గునొందరు ఏ పురుగులైతే ఏదైతే పురుగులను ఇక్కడ మాట్లాడుతున్నాడు కానీ అక్కడ వాగ్దానం ఏంటంటే మనకేదైతే ఉందో అది నాశనం చేయబడిందో ఈ వర్స్ ప్రకారము పంట పొలాలన్నీ చీడ పురుగుల చేత పంట పురుగుల చేత తర్వాత ఇక పురుగుల పేరు చెప్తా ఉన్నాడు వాటి మిడతల చేత నాశనం అయిపోయినాయి ఆయన తిరిగిస్తా అంటున్నాడు దేవుడు అంటే దేవుడు ఏదైతే నాశనం అయిపోయిందో కూడా ఆ నాశనాన్ని నాశనం అయిపోయిన తర్వాత వదిలేసి అంతకంటే మించి దేవుడు తిరిగి వారి ప్రజలకు ఇవ్వటానికి ఇష్టంగా ఉన్నాడు అని నష్టపోయావు కదా పోతే పోని ఇప్పటి నుంచిన కొనసాగు అంటం లేదు నువ్వు కొనసాగు పోయింది కూడా తిరిగి నీకు ఇస్తా అంటున్నాడు ఈ కరోనా వైరస్తో మనం చాలా బాధపడుతున్నాం సార్స్ అని మెర్స్ అని తర్వాత హెచ్ఓన్ నెన్ వన్ ఫ్లూ అని బర్డ్ ఫ్లూ అని స్వైన్ ఫ్లూ అని టైఫాయిడ్స్ అని డెంగీ అని మలేరియా అని అబ్బాబా చాలా ఉన్నాయి హాంతా వైరస్ అని కొత్తగా వింటున్నాను మేము కూడా అది ఈ వైరస్లన్నీ ఎన్నెన్నో వస్తున్నాయి దానివల్ల ప్రిమే దేవుని పెట్టాలని నువ్వు దేవుని నమ్ముకొని ఉన్నావా దేవునికే ప్రార్థన చేస్తున్నావా విశ్వాసం కలిగి ఉన్నావా నిరీక్షణ కలిగి ఉన్నావా లేకపోతే దేవుని మీద ఆధారపడి ఎన్ని చేస్తా నమ్ముతున్నావా సార్ బ్లెసింగ్ ఇస్ యువర్స్ నా దేవుడు తిరిగి నీవు ఏవైతే కోల్పోయావు మొత్తం నీ తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు సే హలలుయ హలూయా ఇప్పుడు నువ్వు ఏదైతే కోల్పోతున్నావో కూడా ఆ కోల్పోయింది నువ్వు నడుస్తున్న కాలంలో కూడా తిరిగి నీకు దేవుడు ఇవ్వగలడు కానీ నువ్వు నమ్మాలి నువ్వు దేవునికి ప్రార్థన చేయాలి ఎప్పుడైతే నువ్వు ఈ కార్యాలు చేస్తావో దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయటం మొదలు పెడతాడు పాయింట్ నెంబర్ టూ ద లాడ్ విల్ రెస్టోర్ హెల్త్ దేవుడు నువ్వు కోల్పోయిందే ఇవ్వటం కాకుండా నువ్వు కోల్పోయిన ఆరోగ్యం కూడా తిరిగి నీకు ఇవ్వగలడం కొంత కొన్ని కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే మన జీవితంలో ఏదన్నా జబ్బు చేసో రోగం పడో మనం ముందుకెళ్తే మరి ఎప్పటికీ కొన్ని 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 రోగం నుంచి మనం కోలుకోలేము ఆ జీవితాంతం మనం ఎంటాడుతూనే ఉంటుంది ఆ మెడిసిన్ కానీ దాని మెడిసిన్ ఎఫెక్టే కానీ లేకపోతే ఆ డిజీజ్ ఎఫెక్టే కానీ లేకపోతే ఆ బ్యాక్టీరియాలో లేకపోతే దాని ఎఫెక్ట్సే కానీ ఇంకా మీదట కూడా ఇట్లాగే ఉంటుంది నువ్వు కంట్రోల్గా ఉండాలి అది తినకూడకూడదు అట్లా ఉంటుంది ఎట్లా ఉండాలి ఎలా ఉండాలి అలా ఉండాలని చెప్తారు తగ్గిపోయింది కానీ ఆ తిరిగి వెనక్కి రావచ్చు కానీ జాగ్రత్తగా ఉండు అని డాక్టర్లు చెప్తా ఉంటారు ప్రిమన్ దేవెన్ బిడ్లారు గమనించండి ఎర్మియా రాసిన గ్రంథంకి వెళ్దాం ఒక్కసారి అందరు నాతో పాటు ఎర్మియా ముప్పై అధ్యాయము ఎర్మియా ముప్పై పదిహేడుకి వెళ్దాం ఒకసారి వారు ఎవరూనూ లక్ష పెట్టని సియోనియు వెలివేయబడినదని నీకు పేరు పెట్టుచున్నారు అయితే నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను నీ గాయములను మాన్పేదను ఇది యహోవా వాక్కు నీకు ఆరోగ్యము చూద్దాము ఒకసారి నేను నీకు ఆరోగ్యం కలగజేసేదను నీకు గాయములు ఇప్పుడు మనకు దెబ్బలు తగిలితే దేవుడు మనం మనకు దెబ్బలు తగిలితే ఆయింట్మెంట్ రాసుకుంటామో టీటీ ఇంజక్షను ఏదో ఇంజక్షన్ చేసుకుంటాం అది క్లియర్ అయిపోద్ది గాయం మానిపోద్ది కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మన గా మనకు దెబ్బలు పడితే దా గాయలు పోవటమే కాకుండా మీ యొక్క ఆరోగ్యము కలగజేస్తాను అంటే వాట్ ఎవర్ హెల్త్ దట్ యువర్ లాస్ట్ నువ్వు కోల్పోయిన ఆరోగ్యము కూడా తిరిగి నీకు చేస్తాడంట అంటే నీ యొక్క బాధల ఇబ్బందుల్లో నీ యొక్క శ్రమంలో కాకుండా నీ యొక్క నీ యొక్క రోగముల్లో నువ్వు ఏ ఆరోగ్యాన్ని కోల్పోయావో ఏతే ఒక ఎపిడమిక్ పాండమిక్ ఏదైతే దాని ద్వారా నువ్వు కృంగి కుచించిపోయి ఇప్పుడు బయటకు వచ్చున్నావు కానీ వాటి యొక్క ప్రభావం ఇంకా నీ మీద ఉన్నా కూడా దేవుడు అది కూడా తీసివేసి నీకు ఆరోగ్యము తిరిగి సంపూర్ణ ఆరోగ్యం నీకు కలగజేస్తాడు దేవుడికి ఆసక్తి శక్తి కూడా ఉన్నది ప్రీమియం దేనిమెంట్లో గమనించండి ఏ అయితే కోల్పోయిందో అది రావటమే కాదు నువ్వు కోల్పోయిన ఆరోగ్యం కూడా తిరిగి కలగజేస్తాడు చాలామందికి ఇప్పుడు మలేరియా వచ్చి టైఫాయిడ్ వచ్చిందనుకుందాం వస్తే ఏమవుతుందంటే టైఫాయిడ్ వస్తే సిక్స్ మంత్స్ వరకు అది అట్లాగే ఉంటుందండి టిఫి వైరస్ సింగిల్ వై సింగిల్ టైఫాయిడ్ డబుల్ టైఫాయిడ్ అంటారు అది అలాగే ఉండిపోతుంది ఆరు నెలలు ఏం తినకూడదు ఆరు నెలలు ఏం చేయకూడదు అని బక్కగా అయిపోతారు ఆ తర్వాత ఆ ఫేస్ అంతా లాగేస్తుంది అది అలాగే ఉండిపోతుంది చాలా వరకు క్లియర్ అవ్వదు కానీ నువ్వు కనుక దేవుడు నమ్మినట్లయితే లేకపోతే నువ్వు దేవుని ప్రార్థన చేసి ఆయన ముందు పెట్టి నడిచినట్లయితే నమ్మకంగా ఉండి నీతిమంతుడిగా నువ్వు ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ కోల్పోయిన ఆరోగ్యం తిరిగి నీకు కలగచేయగల శక్తి ఆయనకు కొందని ఉన్నాం ప్రియమేన్ దేవుని బిడ్డల అది నీకు కలుగుతుంది అలా ఎల్లుయే అలాగే ఇక్కడ ఉన్నవారి కాకు అనేక మంది కరోనా వైరస్ నుంచి వారు స్వస్థతపడి బయటకు వచ్చారు అనేక మంది కరోనా వైరస్తో మరణించారు అనేక మంది కరోనా వైరస్ క్వారంటైన్లో ఇంకా ఉన్నారు దేవుడిని కనుక నమ్మి ఇట్స్ అ టైమ్ ఫర్ ప్రేయర్ నౌ ఆల్ ద నేషన్స్ షు రెపెంట్ ఎవ్రీ మెన్ అండ్ ఎవ్రీ విమెన్ ఎవ్రీ పర్సన్ ఇన్ ద సోల్ వరల్డ్ వర్డ్ ఈ యొక్క ప్రపంచంలో ప్రతి ఒక్క మార్మూల ప్రతి ఒక్క హాస్పిటల్స్లోను ప్రతి ఒక్క జిల్లా రాష్ట్ర దేశ స్థాయిలోనూ భూమి మొత్తము అన్ని దేశాలు కలిపి ఇప్పుడు ప్రార్థన చేయవలసిన సమయము అంతేగాని భయపడిపోవలసిన సమయం కాదు ఇప్పుడు దేవుని చూడవలసిన సమయము దేవుని చూచి నువ్వు నడవాలి ఇప్పుడు నీ పాపం మీద ఉంటే వాటిని ఒప్పుకొని దేవుని ఎదుట నడుస్తూ ముందుకు పోవాలని ప్రభుని ఈహోశాలు వచ్చినాడు ఇప్పటికైనా పర్వాలేదు ఇప్పటికైనా కానీ ఎవరైనప్పటికీ కూడా ఏ దేశం వారైనప్పటికీ కూడా ఇప్పుడు మన దేశం కొరకు మనము మోకరించి ప్రార్థన చేసి మన దేశం కోసం ప్రార్థి దేవుడు స్వస్థపరుస్తాడు ఒక్కడు ఉన్నా కానీ ఒక్కడు నీతి మంత్రుడు ఉన్నా కానీ దేశాన్ని దేవుడు కాపాడగలడు మన అందరు ఎవడైనా ఎవడైనా ఒక్కరు అంటున్నాడు దేవుడు ఎవరైనా కానీ ఉంటే ఆయన తట్టు తిరిగి చెడుతం విసర్జించి ఆయన మొర పెట్టిన దేశం స్వస్థపరుస్తాను అంటున్నాడు దేవుడు అది గమనించిన ప్రియమైన దగ్గర పెట్టారా ఆ మొరపెట్టడానికి పెట్టడానికి దేవుడి తట్టు తిరగడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అయితే నాతో కలిసి ప్రార్థించి నేను సిద్ధంగా అవుతాను అందరం ప్రార్థన చేద్దాం ఈ దేశానే కాదు దేవుడు ఈ ప్రపంచంలో దేశాన్ని అన్నింటినీ స్వస్థపరచాలా దేవుడు అందరినీ స్వస్థపరచాలా హైందవుడు లేదు ముస్లిం లేదు క్రైస్తవుడు లేదు బుద్ధుడు లేదు నాస్తికుడు లేదు ఎవడూ లేదు అందరిని స్వస్థపరచాలి దేవుడు దేవుడు ఎందుకంటే అందరికీ దేవుడు క్రైస్తవులు మాత్రమే కాదు ప్రేమ దేవుని పెళ్ళారా ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి మూడవ దేవుడు కీర్తనలు యాభై అధ్యాయము పన్నెండవ వచనము ద లాడ్ విల్ రెస్టోర్ ద జాయ్ ఆఫ్ శాలవేషన్ దేవుడు నువ్వు ఏ అయితే ఆనందాన్ని కోల్పోయావు ద జాయ్ ఆఫ్ శాలేషన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ద జాయ్ ఆఫ్ శాలవేషన్ మన నిజంగా రక్షణ పొందుకున్న తర్వాత నుంచి చాలామంది కూడా దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడిని మహింపరచడానికి దేవునికి పాటలు పాడటానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు చాలామంది ఎళ్లలో ప్రార్థన చేస్తూ ఉంటారు పాటలు పాడుతూ ఉంటారు చాలామంది బయట గాసుపల్కి ప్రార్థనలు లేకపోతే బయట బయట వాక్యాలు ఆనందిస్తూ ఉంటాయి చాలామంది సంఘాల్లో పాటలు పాడుతూ సంతోషంగా దేవుడిని ఆరాధిస్తారు దేవుడు ఎందుకంటే ఆత్మను కాపాడే నేను పాత జీవితంలో కొత్త జీవితంలోకి వచ్చాను పాత చనిపోయింది కొత్త జీవితంలో తిరిగి లేచాను ఇప్పుడు నూతన జీవిని అని చెప్పి మనమందరం ఇక్కడ ఉండి మన దేవుడిని ఆరాధించుకుంటాం ఇప్పుడు ప్రిమన్ దేవుని బిడ్డలారా చాలా మంది ఎపిడమిక్ ద్వారా ఈ యొక్క మహమ్మారి ద్వారా ఎవరు ఇక్కడికి వచ్చి ఆరాధించుకోలేకపోతున్నారు మిల్లలో మీరు ఆరాధించుకో కానీ మళ్ళీ నువ్వు తిరిగి ప్రార్థన చేసి దేవుడి నమ్మకంగా ఉండి ఆయన నీతి మందుడు కనపడితే ఐ హిల్ గివ్ యూ బ్యాక్ ద లాస్ట్ జాయ్ ఆఫ్ శాల్వేషన్ నువ్వు పాపము చేసో లేకపోతే దేవుడిని విడిచి దూరంగా వెళ్ళిపోయో లేకపోతే నీవు ఉద్యోగం అని చెప్పి వెళ్ళిపోయో లేకపోతే నాకు వ్యాపారం ఉందని వెళ్ళిపోయో లేకపోతే మా చుట్టాలి ఇంటికి నేను వెళ్ళిపోయో లేకపోతే మా ఇంట్లో పని ఉంది మా ఇంటి చుట్టాలు వస్తున్నారని దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయావేమో నువ్వు అప్పుడు కూడా దేవుని యొక్క ఆనందాన్ని దేవుని యొక్క రక్షణ ఆనందాన్ని నువ్వు కోల్పోతున్నావు అప్పుడు దేవుని బిడ్డలారా ఈరోజు ఆ సమయము మీరందరిని విడిచి మీరు వీళ్ళల్లో కూర్చొని ఇది వింటున్నారని నేను ఆశపడుతూ ఉన్నాను మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి అన్నిటినీ వేడిచి దేవుని దగ్గరికి వచ్చి నువ్వు ప్రార్థన చేసినట్లయితే నువ్వు కోల్పోయింది ఏదైతే ఉందో దేవుడు నీకు తిరిగి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా నీవు సిద్ధంగా ఉన్నావా పొందుకోవటానికి ఆ పోతే పోయింది ఉన్నది పో ఉన్నది పోకుండా ఉంటే చాలు వచ్చేది రా రాకుండా అయిపోకుండా వస్తే బాగుండు అనుకుంటున్నారేమో ఉన్నది మన దగ్గరే ఉంటుంది వచ్చేది మన దగ్గర ఉంటుంది పోయేది కూడా పోయింది కూడా మన దేవుడు మనకిచ్చి దేవుడు మనల్ని అధికముగా సిగ్గుపరచకుండా మహింపత్ర సిద్ధంగా ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి నీ రక్షణానందము నాకు మరలా పుట్టించము సమ్మతి గల మనసు కలగజేసి నన్ను దృఢపరచము అని కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు అంటే కీర్తనకారుడు కూడా ఆయన రక్షణానందము కోల్పోయి ఉండొచ్చు లేకపోతే ఆ సమ్మతి గల మనసు ఆ దృఢత్వము లేని మనసుగా ఉండుండవచ్చు అందుకనే ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు మనము కూడా ఏదో సమయాన లేకపోతే ఏదో విషయంలో మనము కూడా అయి ఉండవచ్చు కానీ ఈ రోజు ప్రేమ దేవుని బిడ్డారా నువ్వు దేవుని తోటి తిరిగి మళ్ళీ ప్రార్థన చేసి ఆయన మాటలు వింటే దేవుడు తిరిగి నీవు కోల్పోయిన రక్షణానందాన్ని కూడా నేను అనుభవించేలాగా దేవుడు చేస్తాడు నాతో ఐకేబీస చెప్పుకుందాం హలై లూయ నాలుగో పాయింట్కి వెళ్దాం యోబు రాసిన గ్రంథము నలభై రెండో అధ్యాయంకి వెళ్దాం ఒకసారి పదో వచనంలో ఈ మాదిరిగా ద లాడ్ విల్ రెస్ట్ ఫార్చ్యూన్ నువ్వు ద లాడ్ విల్ రెస్ట్ ఫార్చ్యూన్ అంటే అదృష్టము నువ్వు ఏదైతే అదృష్టాన్ని కోల్పోయావో ఆ అదృష్టం కూడా దేవుడు నీకు తిరిగి కళ చేయాలని ఆశపడతా ఉన్నాడు చాలా మందిని అదృష్టం కోల్పోయాను ఆ అదృష్టం నాకు లేదు ఆ అదృష్టం నాకు వచ్చింది కానీ నేను వదిలేసుకున్నాను అని మీరు బాధపడుతున్నారేమో కానీ దేవుడును కోల్పోయిన అదృష్టం కూడా తిరిగి నీకు కళ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు యోగురసం గ్రంథము నలభై రెండు అధ్యాయా పదో వచ్చనం చూద్దాం ఒకసారి యో మరియు యోగు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యహోవా అతని క్షే క్షేమస్థితిని మరలా అతనికి దయచేసాను మరియు యోగునకు పూర్వము కలిగిన దానికంటే రెండింతలు అధికముగా యహో అతనికి దయచేసి బాగా గమనించండి ప్రేమేందేనబిడ్డారా మరియు యోగు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు ఆయన కొరకు చేయాల ప్రార్థన వినండి తన స్నేహితులు ఎవరితో ఉంటారో వారి కొరకు యోగు ప్రార్థన చేసినప్పుడు చూస్తూ ఉన్నాము ఇక్కడ ఆ ప్రార్థన చేసినప్పుడు యహోవా అతని క్షేమస్థితిని మరల అతనికి దయచేసాను మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండింతలు అధికముగా యహోవా అతనికి దయచేసాను సరే అతను ఎంతో కోల్పోయాడు కానీ తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన స్నేహితులకు ఏమైతే ఇచ్చాడో తెలియదు కానీ ఏబు మాత్రం రెండింతలు సంపాదించుకున్నాడు ఇప్పుడు ప్రియమైన దేవుని బిడ్డారా మీరు కూడా ఏదో అదృష్టం కోల్పోయారో ఆ అదృష్టం కూడా గాడ్ కెన్ బ్రింగ్ బ్యాక్ ద ఫార్చ్యూన్ అండ్ మేక్ యూ ఎంజాయ్ ద ఫార్చ్యూన్ అండ్ లివ్ ద ఫార్చున్ సో నువ్వు ఏదైతే కోల్పోతావు దివ్వగలడు కానీ ప్రిమీ అక్కడ ఏబు ఎవరి రోజు ప్రార్థన చేశాడు కానీ ఈరోజు మనం అందరం కూడి ఈ ప్రపంచం కొరకు ప్రార్థన చేయాల ప్రపంచం అంటే భూమి ఒక రాయి గుండ్రంగా తిరిగేది అది కాదు దాంట్లో ఉన్న జనులు చాలా ఇంపార్టెంట్ వారి కొరకు మనము ప్రార్థన చేయాలా వారి కొరకు మనము మనకు అదృష్టము దక్కిదో దక్కదో పక్కన పెట్టేద్దాం ఒకవేళ మన ప్రార్థనలు విని దేవుడు అందరిని స్వస్థపరిచి కరోనాని మొత్తం ఏసు రక్తంతో లైమ్ చేస్తే అది వారికి అదృష్టమేగా మొత్తం కరోనా పోద్ది మనకి కూడా ఈ ఒక లాక్డౌన్స్ పోతాయి మనం కూడా చక్కగా ఎవరు ఉద్యోగాలకు వారు వెళ్ళిపోవచ్చు ఎవరు పనులు వారు వెళ్ళచ్చు ఎవరు ఆడుకోవడానికి వారు వెళ్ళిపోవచ్చు ఎవరు స్కూల్స్ వారు వెళ్ళిపోవచ్చు అమ్మో స్కూల్స్ అంటే భయం వేస్తున్నాం పిల్లలకి కానీ ఎల్లరే మంచి తర్వాత తర్వాత మీరు ఎంజాయ్ చేస్తారు ఆ స్కూల్ డేస్ మెమరీస్ చాలా బాగుంటాయి సో ఎవరు పడితే వాళ్ళు ఇంకా ఏ పని పడితే వాళ్ళు చక్కగా అందరిని కలవచ్చు అందరితో మాట్లాడచ్చు అందరు సెకండ్ ఇచ్చుకోవచ్చు అందరితో కౌలించుకోవచ్చు అందరినీ ముద్దు పెట్టుకొని ఎట్లా ఉన్న తమ్ముడు ఎలా ఉన్నా చెల్లి అని మాట్లాడుకోవచ్చు చేపట్టుకొని మాట్లాడచ్చు ఒక సెకండ్ ఇచ్చి ఒక హగ్ ఇచ్చే ప్రైజ్ లాడ్ అని చెప్పచ్చు ద లవ్ దట్ క్రైస్ట్ గేవ్ ద అగాపే లవ్ మన సహోదరి సహోదరులు చూపించవచ్చు కానీ ఇప్పుడు దూరంగా ఉండాలా సెకండ్ ఇవ్వకూడదు రెండు మీటర్ల డిస్టెన్స్ ఒక మీటర్ డిస్టెన్స్ తమ్ము తుమ్మినప్పుడు ఎట్లా ఉండాలా దగ్గరప్పుడు ఎలా ఉండాలా దూరం పెట్టాలా అని అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఒకవేళ మన దేవుడు మన ప్రార్థన ఆలకించి ఆ వైరస్ని మొత్తం సర్వనాశనం చేసేసి ఆ వైరస్ అఫెక్టింగ్ ఏది కూడా మన మీద లేకుండా ఉన్నట్లయితే మనందరూ అదృష్టవంతులే కదా అయితే ఈ అదృష్టం మనం పొందుకోవాలంటే మనందరూ కూడా ప్రార్థన చేద్దాం ప్రేమేందేమని బిడ్లారా ఐదో పాయింట్కి వెళ్దాం పేతురు రాసిన మొదటి పత్రిక కొత్త నిబంధనలకు వెళ్దాం పేతురు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయంకి వెళ్దాం ఒకసారి ద లాడ్ విల్ రెస్టోర్ యూ ఆఫ్టర్ ద టైమ్ ఆఫ్ సఫరింగ్ నువ్వు కొద్ది కాలము దట్ సఫరింగ్ ఉంటుంది కొత్త కాలం ఎవరికైనా సరే అంటే కొన్ని ఆవేదనలు కొన్ని కష్టాలు కొన్ని బాధలు పడవలసిన అవసరం ఉంది కొంతకాలం పడతాము ఆ తర్వాత దేవుడు మనం ఏవైతే ఈ బాధ పడే సమయంలోనూ ఈ నష్టపోయిన సమయంలో ఏదైతే ఉందో ఆ తిరిగి దేవుడు మనకి కలగజేస్తాడని ప్రభువైన యోహో మనకి వాక్యం ద్వారా వేసే ద్వారా మనకి ఇస్తా ఉన్నట్టు చూద్దాము పేదరస మధుర పత్రిక ఐదో అధ్యాయము పదో వచ్చినము తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మను పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమబడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగాను చేసి స్థిరపరిచి బలపరచును కొద్ది కాలము మనము శ్రమ ఈ శ్రమ ఏంటంటే లాక్డౌన్ ఈ వైరస్ ఈ యొక్క ఎపిడమిక్ డిజీజ్ ఈ పాండమిక్ డిజీజ్ ఈ మహమ్మారి ఈ కొంతకాలం మనందరికీ కూడా సఫరింగ్స్ ఉంటాయి ఆ రోజు సఫరింగ్ ఉంది విశ్వాసం సఫరింగ్ అంటే విశ్వాసంలో కూడా మనకి ఈ యొక్క సఫరింగ్స్ ఉంటాయి ఈ క్రీస్తు విభిన్న శ్రమలు క్రీ విశ్వాసంలో శ్రమలు ఉంటాయి అలాగే ఈ లోకంలో ఈ యొక్క జీవిస్తున్న సమయంలో కూడా మనకి శ్రమలు ఉంటాయి ప్రియమైన దిబిడ్డలు గమనించండి శ్రమలు అనేది ఖచ్చితం దాని నుంచి ఎవరు తప్పుకోలేరు ఇప్పుడు చాలా బాధాకరం ఎంతోమంది దెబ్బలు తింటున్నారు పోలీసులు కొడతానే ఉన్నారు చాలా బాధాకరంగా ఉంది అది తర్వాత ఎంతోమంది చనిపోతూ ఉన్నారు చాలా బాధాకరంగా ఉంది చాలామంది ఫ్లైట్లు దిగి వాళ్ళంతటి వాళ్ళగానే వాలంటీర్గా వచ్చి హాస్పిటల్స్లో అడ్మిట్ అయిపోతున్నారు నన్ను టెస్ట్ చేయడం కరోనా ఉందా లేదు కరోనా నన్ను క్వారంటైన్లో పాడేసాను చాలామంది తెలివిగా తెలివిగాల వాళ్ళేసి చెప్పాను అదంతా కొంతమంది తెలుగు తక్కువ వాళ్ళు ఏం చేస్తున్నారంటే పారిపోయి వచ్చేసి వాళ్ళ ఇంట్లో అడ్రస్లు ఉండటంలా ఎక్కడెక్కడో ఉంటున్నారు వాళ్ళు డేటా డేటా తీసుకొని వచ్చి ఎక్కడ రాబాబు ఇది వెతికితే వాళ్ళు అక్కడ ఉండటంలా వెళ్ళిపోయి ఇంకో వెళ్ళి దూరుతున్నాడు వెళ్ళి అంత తెలివి తక్కువంటే వాడికి వైరస్ ఉంటే వాడితో పాటు ఎవరి ఇంట్లో దూరాడో వాళ్ళందరికీ వైరస్ అంటించడమే కదా తర్వాత వాళ్ళ అమ్మ నాన్న కలిసినా లేకపోతే వాళ్ళ భార్య బిడ్డలు కలిసిన వాళ్ళు కూడా ఎంత తెలియదు ఒక పనులు చేయమాకండి దేవుని పెట్లారు ఎవరైతే మీరు చూస్తున్నారో తర్వాత మీరేనే కాదు బయట ఎక్కడ చూసినా కూడా మీరు చెప్పండి వచ్చిన అయితే డైరెక్ట్గా ఇన్ని సరెండర్ అవ్వండి వాళ్ళని చంపరు మిమ్మల్ని చేతులు కాళ్ళు కోసేయరు మిమ్మల్ని ఏమి యాంటీవైరల్ డ్రగ్స్ ఇచ్చి మీకు మళ్ళీ న్యాయం చేసి బయట పంపించేస్తారు మిమ్మల్ని పద్నాలుగు రోజులే మనము ఎడబాటులో ఉంటాం లేకపోతే ఇరవై రోజులు లేదా ముప్పై రోజులు ఎడబాటులో ఉంటాం ఏమే ఏమైంది అయితే అంతేగాని జీవితాంతం జీవ జీవితాన్ని కోల్పోయి అందరినీ బాధపెట్టి నీతో బాటి పది మందిని కూడా నువ్వు చంపడానికి తీసుకెళ్ళటం అనేది తప్పు ప్రేమేందేవని బిడ్లారా తెలివిగా ఉన్న ఉన్నట్లయితే ఎవరైతే ఫ్లైట్ దిగి వచ్చి పారిపోయి దాక్కున్నారో ఇప్పుడే వేస్తున్నావు మీరు బయటకు వచ్చి మీరు సరెండర్ అవ్వండి పోలీసులు తీసుకెళ్ళమని చెప్పండి అంబులెన్స్ని పిలవండి వాళ్ళు తీసుకెళ్ళిపోతారు వన్ నాట్ ఫోర్ కాల్ చేయండి వన్ నాట్ ఎయిట్ కాల్ చేయండి వాళ్ళు తీసుకెళ్ళిపోతారు దాక్కు మాకండి దేవుని బిడ్డలారా శ్రమలు కలుగుతాయి కొంతకాలమే శ్రమలు కొంతకాలం ఒక నెల ఇరవై రోజుల శ్రమ ఉంటుందేమో మనకి కూడా ఈ లాక్డౌన్లో శ్రమలు ఉంటాయి దక్కట్లేదు ఈ కోణం లేకపోతే ఈ కోన శ్రమలు ఉంటాయి కొంతకాలం ఉంటాయి అయితే ఏంటి కానీ ఏహో ఆ దేవుడు తన వాక్యమైన ఏసే ద్వారా మనకు వచ్చిన వాగ్దానం ఏంటంటే కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగాను చేసి స్థిరపరిచి బలపరుస్తా ఆయన పూర్ణులుగా చేసి హిల్ మేక్ యూ ఫుల్ స్థిరపరుస్తాడు బలపరుస్తాడు హీఈస్ గోయింగ్ టు దాట్ వెన్ యూ బిలీవ్ ఇట్ అలా లూయా ఆరో పాయింట్కి వెళ్ళిపోదాం కొరిందులు రాసిన రెండో పత్రిక కొరిందులు రాసిన రెండో పత్రిక పదమూడు అధ్యాయంకి వెళ్దాం ద లాడ్ విల్ రెస్టోర్ వెన్ వి ప్రే ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుడు మనం కోల్పోయి తిరిగి ఎవటా సిద్ధపడుతున్నాడు మనం ప్రార్థన చేయాలా చూద్దాం రెండో పత్రిక పదమూడో అధ్యాయము తొమ్మిదో వచ్చనంకి వెళ్దాం ఒకసారి దేవుని ప్రార్థన చేయాలి కొరకు అయా వారు స్వస్థపడాలా వారు సంపూర్ణులుగా అవ్వాలా అయ్యా వారు ఏవైతే కోల్పోయారో తిరిగి వారికి ఇవ్వండి అని ప్రార్థించినప్పుడు చూసుకున్నాం ఇందాక యోబు కూడా వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు యోబు ఏవైతే కోల్పోయాడో తిరిగి ఆయనకు వచ్చింది అదృష్టము అలాగే మనం కొరకు ప్రార్థన చేసినప్పుడు తిరిగి దేవుడు కలుగ చేస్తాడు కోల్పోయింది కూడా దట్స్ కాల్ ద బ్లెస్ట్ బ్లెస్సింగ్స్ ఆఫ్ రెస్టరేషన్ కానీ నువ్వు నమ్మాలి ప్రిమే బిడ్డారా నువ్వు నమ్మాలి నువ్వు దేవుడిని విశ్వసం ఉంచాలి విశ్వాసం కోల్పోకూడదు దేవుడు ఉన్నాడని చేస్తాడని నమ్మాలి అది కోల్పోకూడదు దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడని నమ్మాలి అది నువ్వు మర్చిపోకూడదు తెలివి జ్ఞానం ఇస్తాడని నమ్మాలి అది నువ్వు మర్చిపోకూడదు దేవుడిని స్వస్థపరిస్తాడు నమ్మాలి అది నువ్వు మర్చిపోకూడదు దేవుడు ఈ యొక్క కరోనా వైరస్ కంటే గొప్పవాడని నమ్మాలి నువ్వు మర్చిపోకూడదు దేవుడు ఈ కరోనా వైరస్ని సర్వనాశనం తున తునకలు చేసి అది నీ కాలు కింద పెట్టేస్తాడు ఒక రోజున అందును నమ్మాలి విశ్వాసాలను గొప్ప కార్యములు చేయగలవు విశ్వాసంలో నువ్వు గొప్ప కార్యం చేయాలంటే నువ్వు నిరీక్షణలో కడుగు ముందు పెట్టాల ముందు నిరీక్షించి నువ్వు ఇంట్లో కూర్చోవడం కాదు అంటే లాక్డౌన్ అంటే బయటకు వచ్చేవంటారు పాస్టర్ గారు అని కాదు నా ఉద్దేశం అది కాదు నా ఉద్దేశం దేవుని బిడ్డలారా నువ్వు దేవుడి కోసం విశ్వాసం ఉంచుతావో ఆ నిరీక్షల్లో నువ్వు అడుగు ముందు పెట్టు అప్పుడు నీ విశ్వాసంలో ఏమి చూడాలనుకుంటున్నావో దేవుడు అది నీ చూపిస్తాడు నువ్వు నమ్మాలి ముందు యు ప్రేఫర్ అదర్స్ నా పాయింట్ ఏంటంటే నువ్వు ఇంకొకరు ప్రార్థన చేయి వాళ్ళు స్వస్థపడతారు వాళ్ళ వల్ల నీకు కూడా లాభం నీ కుటుంబానికి కూడా లాభం అవును మనందరూ ప్రార్థన చేస్తే ఈ ఒక కరోనా వైరస్ కానీ ఇట్లా మహమ్మారిలు మొత్తం దేశం విడిచి ఈ ప్రపంచాన్ని విడిచి నాశనం వెళ్ళిపోతే మనకేగా లాభం నీ కుటుంబానికేగా లాభం నీకు నీ బిడ్డలకి నీ భర్తకి నీ భార్యకి నీ తల్లిదండ్రులకి నీ బిడ్డలకి ఆ మహమ్మారి సోక్కు ఉంటుంది కదా ఎవరికో తగ్గిపోతే నీకు లాభం ప్రేమైన దేవని బిడ్డలారా అది దేవుడు చెప్పే మాట నువ్వు ప్రార్థన ప్రార్థించేయి వారి తగ్గిపోవాలి వీళ్ళ తగ్గిపోవాలి వీళ్ళ తగ్గిపోవాలని ప్రార్థించేయి నీ నీ దరిదాపులకి ఏ తెగులు నీ గులు చంపించకుండా ఆయనే చూసుకుంటాడు ప్రేమే దేవుని బిడ్డలారా వారిని స్వస్థపడుస్తాడు మీకు కూడా అది చేరకుండా చూస్తాడు ఆఖరిది చూసుకుందాము ద లాడ్ విల్ రెస్టోర్ బట్ ఎయిమ్ ఫర్ రెస్టరేషన్ దేవుడు ఖచ్చితంగా ఏదో కోల్పోయారో తిరిగిస్తాడు డౌట్ లేదు దాంట్లో యూ విల్ రెస్టోర్ కాకపోతే నువ్వు చేయాల్సి మనంటే యూ హ్యావ్ టు ఏం ఫర్ నువ్వు ఆ కోల్పోయిందా తిరిగి కలగ చేస్తాడని నువ్వు ఆశ కలిగి ఉండాలి అయ్యా కోల్పోయినా తిరిగి ఇవ్వండి అని ఒకవేళ వస్తే ఎలా ఉంటుందని దాని కొరకు నువ్వు ఆశ కలిగి ఉండాలి యూ హ్యావ్ టు ఎయిమ్ ఫర్ ఇట్ చూద్దాము కొద్ది రెండు పత్రిక పదమూడో అధ్యాయం పదకొండు వచ్చినాము తుదుగు సహోదరులారా సంతోషించుడి సంపూర్ణుల ఉండు ఆదరణ కలిగి ఉండుడి ఏక మనసు గలవారై ఉండు సమాధానం కలిగి ఉండు ప్రేమ సమాధానములు కర్త అయిన దేవుడు మీకు తోడయుండును గాక ఇక్కడ చూసుకుందాము ద ఏమ్ ఆఫ్ రెస్టరేషన్ అనేది సంపూర్ణులై యుండు ఆయన నీకు సంపూర్ణత్వం కలగజేస్తాడు హీ విల్ హీ బట్ యూ హ్యావ్ టు ఏమ్ ఫర్ రెస్టరేషన్ మనము మనకు సంపూర్ణత కలగజేస్తాడు ఎప్పుడు మనం కోల్పోయింది కూడా తిరిగి ఇస్తాడు కానీ మనం ఇప్పుడు ఆశ కలిగి ఉంటాము చెప్పింది నాకు మీకు దేవుని కోసం ఆశ కలిగి ఉండటము కోల్పోయింది కూడా తిరిగి రావాలని ఆశ కలిగి ఉంటాను నేను కోల్పోయింది కూడా తిరిగి దేవుడికి ఇవ్వగలడు